అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వేసవి బెండలో అధిక దిగుబడులకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, పలు పంటల్లో చెదలు నివారణ, బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం హెడ్జ్ లూసర్న్ సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వంటి పలు కారణాలు కూరగాయల సాగుకు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ కాలంలో ఉండే డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. అలా విత్తిన వేసవి బెండ ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడి తలెత్తకుండా పోషక యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. అలానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చీడపీడలను గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ యాజమాన్య చర్యలు చేపడితే వేసవి బెండ నుంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. ఇప్పుడు బెండ ప్రస్తుతము పూత మరియు కొత్త దశలో ఉంది. బెండను వేసవిలో మనము జనవరి మిడిల్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం నాటు విత్తనాలు నాటుకుంటాము. బెండ మనది వేసవి కాలంలో మన గ్రోత్ తక్కువగా ఉంటుంది. సో దీనికి మనం ఫెర్టిలైజర్స్ మరియు నీటి యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. మనం నీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యస్థం నుంచి తెలుక భూముల్లో ప్రతి 4 రోజులకు ఒక తడి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే రోజు విడిచి రోజు మనము డ్రిప్ని దాదాపుగా 45 నుంచి 1 గంట వరకు మనం డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనము ఫెర్టిలైజర్స్ని కూడా 30 రోజులు మరియు 40 రోజుల వయసులో 52 కిలోల యూరియా అలాగే 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. సో ఇది 2 సార్లు మనము పైపాటుగా వేసుకొని నీటిని పారించినట్లయితే మొక్కలు వేపుగా పెరుగుతాయి. దీంతోపాటు మనము సూక్ష్మదాత లోపాలను నివారించడానికి ఈ ఫార్ములా 6 సూక్ష్మదాత మిశ్రమాన్ని ప్రతి 15-20 రోజులకు ఒకసారి పైపాటుగా పిచికారీ చేస్తూ ఉండాలి. ఇంకా వేసవి కాలంలో రసం పీల్చే పురుగులు అనేటువంటిది థ్రిప్స్, మైట్స్, అలాగే దీప పచ్చ పురుగు, తెల్లదోమ, ఈ వీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి ఫ్లూనికామైడ్ అనే మంది అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి, దీంతోపాటు అజాడిరెక్టిన్ 3 నుంచి 5 ml కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చును. అలాగే ఎండలో మనకు ఈ ఎండాకాలంలో మనకు ఎర్ర నల్లి లేదా తెల్ల నల్లి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లిని మనం నివారించడానికి ఈ స్పైరోమిస్ఫెన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత కండం తొలచు పురుగు లేదా కాయ తొలచు పురుగు అనేది ఈ బెండల్లో ప్రధాన సమస్యగా ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కొరాజిన్ అనేది 0.3
ఎంఎల్ లీటర్ నీటికి, లేదా బ్రొప్లా నీడ్ అయినా ఏమైతే ఎకరానికి 34 ఎంఎల్, లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ఎంఎల్, లేదా ఈ ఏదైనా ఒక మందుని వేప నూనెతో కలిపి ఈ 8-10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనకు కాయ తొలచి పురుగు కానీ కాండం తొలచి పురుగు కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చును. సో దీనికి మనము ఎక్కువ పురుగు మందుల మీద ఆధారపడకుండా ఫిరమోన్ ట్రాప్స్ని ఎకరానికి 10 నుంచి 20 వరకు మనం క్రాప్ మెయింటైన్ చేసినట్లయితే ఈ పురుగు మందుల పిచికారీని దాదాపుగా సగం వరకు తగ్గించుకోవచ్చును. తర్వాత ఈ బెండ అనేది క్రమం తప్పకుండా ప్రతి ఈ రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఈ పురుగు మందులు పిచికారీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి బదులు అజాడిరెక్టిన్ అంటే వేప నూనెని ఈ అలాగే బసిలస్ థురంజెన్సిస్ లిక్విడ్ ఉంటుంది, సో బీటీ మందు అంటారు, లిక్విడ్ కానీ పౌడర్ ఫార్ములేషన్ కానీ ఉంటుంది, అది 1-2 ఎంఎల్. ఈ రెండు కలిపి మనము 8-10 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కాండం తొలచి పురుగు, కాయ తొలచి పురుగుని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత వేసవిలో ఎక్కువ ఎండ తీవ్రతకు మనకు నీటి ఆవిరి, భూమిలో నుంచి నీటి ఆవిరి ఎక్కువ అవుతుంది కాబట్టి మల్చింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే వరి గడ్డితో కప్పడం కానీ, లేదంటే మల్చింగ్ ఫిల్మ్తో కానీ ఈ భూమి మొదల్లో మనం వేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు నీటి యొక్క కొరత నివారించుకోవడము, అలాగే 30-40% వరకు నీరుని మనం ఆదా చేసుకోవడం చేసుకోవచ్చును. ఇంకా బెండలో మనకు ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది తెల్లదోమ ద్వారా ఇతర మొక్కలకు సంక్రమిస్తుంది. సో ఏదైనా ఒక ఎల్ల మొజాయిక్ వైరస్ మొక్క మనకు ప్రధాన పొలంలో గమనించిన వెంటనే దీన్ని పీకి నాశనం చేసుకొని అంతర్వాహిక పురుగు మందులను పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. అలాగే వేసవి కాలంలో ఖచ్చితంగా ఎల్ల వీన్ మొజాయిక్ వైరస్ను తట్టుకుని నిరోధించే రకాలను మాత్రమే ఎంచుకొని ఈ సాగుకు ఎంచుకోవాలి. ఈ వేసవి కాలంలో వచ్చే పంటల్లో బెండ ఒకటి కాబట్టి దీన్ని రైతులు సక్రమంగా పండించి మంచి ఆదాయం పొందవలసింది కోరుతున్నాను. పంటలకు, పండ్ల మొక్కలకు, కలప చెట్లకు చెదపురుగులు కలిగించే నష్టం అపారం. ముఖ్యంగా తేలిక నేలలు, ఇసుక నేలల్లో చెదపురుగుల నష్టం తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయంలోనే కాదు, గృహాల్లోనూ కలపకు చెదపురుగులు నష్టం చేయడాన్ని చూస్తూ ఉంటాం. వీటిని వదిలించుకోవడం రైతులకు కత్తిమీద సామే. సాధారణంగా చెదపురుగులు కనిపించే చోట మందులను పిచికారీ చేస్తారే కానీ తోటల్లో వీటి పుట్టలున్నాయేమో గమనించడం కూడా ముఖ్యం. పుట్టలో ఉన్న రాణి ఈగను మట్టు పెట్టకపోతే ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. ఎందుకంటే చెదపురుగుల సంతతిని వృద్ధి చేసేది ఈ రాణి ఈగే. మరి చెదపురుగుల సమస్యకు నివారణ మార్గాలేంటో సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో మీరు వ్యవసాయ పంటల్లో కానీ అలాగే ఉద్యానవన పంటల్లో చూస్తే ఈ చెదపురుగుల సమస్య కూడా పెరిగిపోతుంది. టెర్మైట్స్ అంటాము. ఈ చెదపురుగులు ఆశించడం వల్ల ఆహారధాన్య పంటలైతే ఇవి వేరుని కొరికేయటం, లేదా వేరు ద్వారా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని తినేసి మొక్కని చనిపోయేటట్టు చేయడం అనేది గమనిస్తుంటాము. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో అయితే కనుక మనకి ఈ చెదపురుగులు ఆశించి ప్రధానంగా మొక్కలు నాటిన వెంటనే కనుక చెదపురుగులు కనుక ఆశిస్తే మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇసుక గరప నేలలు, నీటి సదుపాయం లేనటువంటి నేలలు, బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉంటున్న పరిస్థితుల్లోని మనకి ఈ చెదపురుగుల సమస్య అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ చెదపురుగుల మీద కూడా రైతులు దృష్టి పెట్టి అవగాహన పెంచుకొని నివారణ చర్యలు అనేవి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. 4 రకాల చెదపురుగులు ఉంటాయి. వీటిలో 1 రాణి పురుగులు ఉంటాయి, రాజు పురుగు ఉంటుంది, సైనిక చెదపురుగులు ఉంటాయి, పనిచేసేటువంటి చెదపురుగులు ఉంటాయి. ఈ రాణి రాజు చెదపురుగుల తాలూకు ఏంటంటే సంతతిని అభివృద్ధి పరచడం. సాధారణంగా మనకి పొలాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ పనిచేసేటువంటి చెదపురుగులు, అదేవిధంగా సైనిక చెదపురుగులే మనకి ఎక్కువ కనిపిస్తాయి. మరి వీటికి నివారణ చర్యలు భాగంగా ఏంటంటే 1,
ప్రధానంగా ఏంటంటే ఈ సంతత అభివృద్ధి అంతా కూడా రాణి పురుగు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాణి పురుగు ఒక రోజుకే సుమారుగా 30 నుంచి 40 వేల వరకు కూడా గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చెదపురుగుల నివారణలో భాగంగా మనకి ఏంటంటే రాణి పురుగుని నివారించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్య. రాణి పురుగు పొట్ట అడుగు భాగంలో ఒక 2 మీటర్లు 3 మీటర్ల లోపల దాక్కొని అక్కడి నుంచి సంతతిని బయటికి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన చెదపురుగుల నివారణలో మొదటిది ఏంటంటే ఈ చెదపురుగుల తాలూకు పొట్టలు ఏమైనా మన వ్యవసాయ పంటల పొలాలకు దగ్గరలో ఉండడం కానీ ఈ చెద పొట్టలు కనిపిస్తే కనుక ముందుగా ఆ పొట్టలని తొలగించి ఆ పొట్టలలో మనకి చెద పురుగుల నివారణ కోసం ఈ క్లోరీఫైరిఫాస్ అని అంటాం. ఇది 50 EC ఎమల్స్ బైబుల్ కాన్సన్ట్రేషన్ 50% ఉంటుంది. ఆ క్లోరీఫైరిఫాస్ మందుని 5 నుంచి 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఎక్కడైతే ఈ పొట్టలు కనిపిస్తాయో ఆ లోపల రాణియేగ ఉంటుంది, అది కనిపించదు, మనం నివారణ చేయలేం. కానీ ఈ క్లోరీఫైరిఫాస్ ద్రావణాన్ని మనం ఆ పొట్టల్లో కనీసం ఒక 10 లీటర్ల వరకు కూడా ఆ పొట్టల్లో కనుక ఈ మందు ద్రావణాన్ని పోస్తే ఈ మందు ప్రభావానికి రాణియేగ చనిపోతుంది. ఒకసారి రాణియేగ చనిపోతే వాటి సంతతి చాలా వరకు మనకి నివారించబడుతుంది. అదేవిధంగా ఆహార పంటలు ఎక్కడైనా వేరుశెనగ మీరు కానీ మొక్కలు వడ్లిపోయినట్టు కనిపిస్తాయి, ఆ మొక్క సులువుగా ఊడొచ్చేస్తుంది, ఇలాంటప్పుడు పరిస్థితులు మనం ఏంటంటే క్లోరీఫైరిఫాస్ మందుని 5 మిల్లీలీటర్ల వరకు కలుపుకొని మొక్క మొదల్లో పడేటట్టు కనుక మనం కొంతవరకు పిచికారీ చేయడం, గట్లు వెంబడి పిచికారీ చేయడం చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ ఫిప్రోనిల్ గుళికలు మనకి అందుబాటులో దొరుకుతాయి, అలాంటి ఫిప్రోనిల్ గుళికలను కూడా ఎకరానికి 6 నుంచి 8 కిలోలు తేలికపాటి తడి ఉండేటప్పుడు కానీ వర్షం పడేటప్పుడు కానీ ఈ గుళికలను కనుక వేస్తే ఈ గుళికల నుంచి వచ్చిన వాసన ప్రభావానికి మనకి ఈ చెదపురుగులు చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన రైతు సోదరులు చేసుకోవచ్చు. అదేవిధంగా చెరుకు పంటల్లో మనం ఎక్కువగా కార్సీ తోటల్లో వరుసల మధ్యలో చెత్త కప్పుతుంటారు. కాబట్టి ఈ ఎక్కడైతే మల్చింగ్ చేయబోతారో ఆ చెత్త మీద కూడా మనం ఒకసారి ఈ క్లోరీఫైరిఫాస్ ద్రావణాన్ని పిచికారీ చేయడం కానీ లేదా చెత్త కప్పే ముందే ఫిప్రోనిల్ గుళికల్ని ఎకరాకి ఒక 6 నుంచి 8 కిలోలు చల్లేసి దాని మీద మల్చింగ్ ఏదైతే చెరుకు చూర్ని కానీ కప్పుకుంటే మనకి ఈ చెదపురుగులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా చెరుకు నాటేటప్పుడు కూడా మనకి ఈ ముచ్చలు నాటిన తర్వాత బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు చెదపురుగులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ముచ్చలు నరికిన తర్వాత మనకి మలాథియాన్ అనేటువంటి మందులు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి ఆ ద్రావణంలో ఈ చెరుకు ముచ్చలు కత్తిరించుకున్న చెరుకు ముచ్చలను ఒక 15 నిమిషాల పాటు నానబెట్టి అవి మళ్ళీ ప్రధాన పొలంలో కనుక నాటుకుంటే అక్కడ కూడా మనం చెదపురుగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో చూస్తే ఆ పొట్టలు నుంచి వచ్చినటువంటి చెదపురుగులు మట్టితో పాటు వచ్చి ఈ కాండం పైన ఆశించి కాండం పైన ఉన్నటువంటి ఈ బెరడుని తినేయటం, అలాగే కాండం నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఈ కొత్తగా వేసిన ఉద్యానవన పంటలు అయితే ఒక్కోసారి మొక్క వడలిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వయసు ఉన్నటువంటి మొక్కలైతే కనుక ఈ కాండం అంతా కూడా ఈ చెదపురుగులు పేరుకుపోయి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. కాబట్టి వీటి నివారణ కోసం ఏం చేయాలంటే ముందుగా ఒక గోనె సంచులు ఉంటాయి మీకు, నారతో చేసిన గోనె సంచులు, దాంతో పైనుంచి కింద వరకు రబ్బింగ్ లాగా అంటే ఒకసారి రుద్దేస్తే కనుక ఆ మట్టితో పాటు చెదపురుగులు అన్నీ కూడా కింద పడిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ క్లోరీఫైరిఫాస్ ద్రావణం 5 ml 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి కిందన మొక్క మొదల చుట్టూని అదేవిధంగా ఏవి ఏ కాండానికైతే ఆశిస్తాయో ఆ కాండం మీద ఒకసారి కనుక పిచికారీ చేసుకుంటే మీకు చాలా వరకు ఈ చెదపురుగులు అనేవి నివారించబడతాయి. ఈ విధంగా ఉద్యానవన పంటల్లో చేసుకోవచ్చు. పంట విత్తడానికి ముందు కూడా కొన్నిసార్లు ఇసుక గరప నెలలో అయితే చెదలు వస్తాయి అనుకుంటే కనుక విత్తనాలు వేయకు ముందే చివరి దుక్కులోనే ఈ ఫిప్రోనిల్ అయితే 6 నుంచి 8 కేజీలు, కార్బోఫెరాన్ అయితే 10 కిలోల వరకు చివరి దుక్కులోనే కలిపేసి తర్వాత మనం విత్తనాలు వేసుకుంటే విత్తనాలకు కూడా చెద పురుగులు పట్టకుండా ఉంటాయి, అదేవిధంగా ములిచిన మొక్కలకు కూడా చెద పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెద నివారణ కోసం రైతు సోదరులు రకరకాల ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతులను కనుక అవలంబిస్తే మనం చెద పురుగుల నుంచి పంటల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేతలు. పాడికైనా జీవాలకైనా పచ్చిమేతలను మేపేటప్పుడు ధాన్యపు జాతితో పాటు పప్పుజాతి గ్రాసాలను తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పప్పుజాతి గ్రాసాల్లో మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులు పశువు శరీర పోషణకు, పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి.
మనం అందించే గ్రాసాల్లో మూడొంతులు ధాన్యపు జాతిని, ఒక వంతు పప్పుజాతి గ్రాసాలు ఉండేలా చూసుకోవాలి. పప్పుజాతి గ్రాసాల్లో అలసంద, ఉలవ, మినుము, పెసర, వేరుశనగ వంటివన్నీ ఏకవార్షికాలైతే సుబాబుల్, హెడ్జ్ లూసర్న వంటివి బహువార్షికాలు. ఒకసారి నాటుకుంటే అనేక సంవత్సరాలు మేత దిగుబడిని ఇస్తాయి. వీటిలో హెడ్జ్ లూసర్న్కు పాడి రైతులు, జీవాల పెంపకదారులు తప్పనిసరి స్థానమివ్వాలి. హెడ్జ్ లూసర్ను ఎలా సాగు చేసుకోవాలి, ఎంత మేపాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని ఐఎఫ్ఎస్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. డైరీ కానీ జీవాలు కానీ పెంచుకోదలిచినప్పుడు ముందుగా పశుగ్రాసాల బ్లాక్ను ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. పశుగ్రాసాల్లో తీసుకుంటే ఇందులో బహువార్షికాలు, ఏకవార్షికాలు ఉన్నాయి. బహువార్షికాల్లో అయితే హైబ్రిడ్ బాజ్రా నేపియర్ కానీ, లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ ఉన్నాయి. అదే ఏకవార్షికాలంటే సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇవి ఏకవార్షికాలుగా ఉన్నాయి. ఎక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ ఈ బహువార్షిక పశుగ్రాసాలను చేపట్టవచ్చు. నీటి వసతి లేని దగ్గర మాత్రం ఏకవార్షికాలను ఎంపిక చేసుకోవచ్చు. ఒక పాడి పశువును కనుక తీసుకున్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా, 100 గ్రాముల మినరల్ మిక్చర్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా జీవాల పెంపకం, గొర్రెలు లేదా మేకల పెంపకం చూసినట్లయితే రోజుకి ఒక గొర్రెకు లేదా మేకకు 4 నుంచి 5 కిలోల పశుగ్రాసం అనేది అవసరం అవుతుంది. కాబట్టి డైరీ ఒక 2 పశువులను పెంచుకోదలిచినప్పుడు 1/2 ఏకర్లో పశుగ్రాసం అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1/2 ఎకరంలో ధాన్యపు జాతి పశుగ్రాసం, 1/2 ఎకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసం వేసుకున్నప్పుడు ఆ 2 పాడి పశువులకు సంవత్సరానికి సరిపడా పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో మనకి లూసన్ను, హెడ్జ్ లూసన్ అనేవి ఉన్నాయి. అయితే లూసన్ పంటలో మనకి ఎక్కువగా బంగారు తీగ అనేది ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో అటువంటి పరిస్థితుల్లో హెడ్జ్ లూసన్ సాగునని చేపట్టవచ్చు. ఈ హెడ్జ్ లూసన్ను డెస్మాంతిస్ స్పీషీస్గా మనం శాస్త్రీయంగా పిలుస్తాము, ఈ తెలుగులో దశరథ గడ్డిగా అంటాము. ఈ హెడ్జ్ లూసన్ అనేది బహువార్షిక లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసం. ఇది విత్తనం ద్వారా అభివృద్ధి పరచడం జరుగుతుంది. 1 ఎకరాకు గనక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసన్ వరుసలను మనము 45 సెంటీమీటర్ల దూరంతో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల మోతాదును చూసుకున్నట్లయితే హెక్టార్కు 20 కిలోల నత్రజని, అదేవిధంగా 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసన్ను విడిగానే కాకుండా మనకి తోటల్లో అంతరపంటగా కూడా పెంచుకోవచ్చు. ఎక్కడైతే జామ తోటలు ఉన్నాయో జామ తోటల మధ్యలో కూడా హెడ్జ్ లూసన్ను అంతరపంటగా వరుసల్లో వేసుకోవచ్చు. హెడ్జ్ లూసన్ మనకి దాదాపు 90 రోజుల్లో మొదటి కటింగ్ అనేది వస్తుంది. 45 రోజుల వ్యవధితో తర్వాత కటింగ్స్ తీసుకోవచ్చు. 1 సంవత్సరంలో దాదాపు 5 నుంచి 6 కటింగ్స్ వరకు తీసుకోవచ్చు. ఎకరాకి గనక చూసుకున్నట్లయితే మనకు 50 టన్నుల వరకు పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ హెడ్జ్ లూసన్ను మనకి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగిన తర్వాత మరలా 1 అడుగు వరకు కటింగ్ తీసుకొని దానికి మరలా తిరిగి ఎరువులు, అదేవిధంగా నీటిని ఇచ్చినట్లయితే మళ్ళా అది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సంవత్సరంలో 4 నుంచి 5 కటింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మాంసకృతులు గనక చూసుకున్నట్లయితే దాదాపు 20% వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండటం వల్ల మనము పశువులకు కానీ జీవాలకు కానీ తినిపించినప్పుడు వాటి బరువు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒక పాడి పశువును కనుక తీసుకున్నట్లయితే రోజుకి 6 కిలోల వరకు హెడ్జ్ లూసన్ అనేది అందించవచ్చు. అదేవిధంగా ఒక మేక కానీ గొర్రె కానీ తీసుకున్నట్లయితే దాదాపు 1 కిలో వరకు కూడా పెట్టవచ్చు. అదేవిధంగా హెడ్జ్ లూసన్ను కోళ్లకు కూడా ఆహారంగా అందించవచ్చు. కాబట్టి హెడ్జ్ లూసన్ను మనం సాగు చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని జీవాలకు, పశువులకు అందించిన వారము అవుతాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం.
సాగు రంగంలో యువతరం రాక కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు కొత్త పంటల వైపు తమ అన్వేషణ సాగిస్తూ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. అలా ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిడిగొంది గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ గతేడాది కొత్త రకం పండు గ్యాక్ ఫ్రూట్ ను సాగు చేశాడు. పలు పోషక విలువలు కలిగిన ఈ పండు వియత్నాం, మలేషియా, థాయిలాండ్, చైనా దేశాల్లో మాత్రమే సాగులో ఉండగా మన దేశంలో కేరళలో కొంతమంది రైతులు పండిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పండును సాగు చేసినట్లు వెంకటేష్ చెబుతున్నాడు. సాగులో అనుభవమున్న తన తండ్రి సలహాతో బీటెక్ పూర్తి చేసిన వెంకటేష్ వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరూ పండించే పంటలు కాకుండా మార్కెట్ డిమాండ్ ఉండే పంటలు పండించాలని అంతర్జాలంలో ఈ పండు యొక్క వివరాలను సేకరించిన వెంకటేష్ గతేడాది నవంబర్లో కేరళ రాష్ట్రం నుంచి 300 మొక్కలను కొనుగోలు చేసి తన ఇంటి ఆవరణలో ఉన్న 1000 గజాల స్థలంలో నాటాడు. పుచ్చకాయ జాతికి చెందిన తీగ మొక్క కావడంతో సంప్రదాయ పద్ధతుల్లో పందిళ్లను ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. ప్రస్తుతం మొక్కలు నాటి 5 నెలలు కావస్తుందని, కిలో ధర 1000 నుంచి 1200 రూపాయలు మార్కెట్లో ఉందని, తను 500 రూపాయలకు స్థానికంగా అమ్మకం చేస్తున్నట్లు రైతు వెంకటేష్ చెబుతున్నాడు. గ్యాక్ ఫ్రూట్ బహువార్షిక మొక్క. ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు కాపునిస్తుందని, కేరళలో రైతులు 1 సంవత్సరంలో ఒక్కో మొక్క నుంచి 60 కాయల దిగుబడిని తీస్తున్నారని చెబుతున్నాడు. ఒక్కో కాయ 1/2 కిలో నుంచి 1 కిలో బరువు ఉంటుందని, కాయ నుంచి రసం తీసుకుని వినియోగిస్తారని అంటున్నాడు. మా గ్రామంలో మేము మన ఏపీ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా థాయిలాండ్, వియత్నాం, అదేవిధంగా మలేషియా వంటి విదేశాల్లో పండే ఒక ఖరీదైనటువంటి అరుదైన ఫ్రూట్ని మేము మా గ్రామంలో మేము పండించడం జరుగుతుందండి. దీని పేరు గ్యాక్ ఫ్రూట్ అంటారండి. అనగా గ్రేట్ అమెరికన్ కంట్రీ ఫ్రూట్ అండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొమోడికా కొచిన్సిస్ సైనిసిస్ అంటారండి. ఇది తీగజాతి మొక్క. దీంట్లో మనం ఆడ మగ అనే 2 రకాల మొక్కల్ని మనం దగ్గర దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. మేము వీటిని 2023 ఇక్కడ నాటడం జరిగిందండి. ప్రజెంట్ ఇది 5వ నెల. మొక్క నాటిన దాదాపు 4 నెలల మొదట్లో మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మగ పువ్వును ఆడ పువ్వుని సెపరేట్గా ఉంటాయండి. మగ పువ్వు కాస్త చూడడానికి కొంచెం లావు సైజులో ఉంటుంది. ఆడపువ్వుకి వచ్చేసి కింద చిన్న చిన్న చిన్నపాటి బుడిపు లాంటిది. సో డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లవర్స్. ఈ 2 ఫ్లవర్స్తో మరి మేల్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్స్తో దగ్గరగా హ్యాండ్ పాలినేషన్ చేయించాలండి. హ్యాండ్ పాలినేషన్ చేసినప్పుడు మాత్రమే మనకి మంచి ఆశించినటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఒక మొక్క దాదాపుగా మనకి ప్రస్తుతం ఇది మాకు 5 నెలల మొక్క అండి. 5 నెలల మొక్కనే దాదాపు మంచిగానే వస్తుంది. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఒక్కొక్క మొక్క దాదాపుగా 50 నుండి 60 కాయలు వస్తాయండి. ఒక్కొక్క కాయ సైజు దాదాపుగా 1 కేజీ వరకు ఉంటుంది ఆఫ్టర్ 1 ఇయర్ ప్లాంట్ తర్వాత. మరి మార్కెట్లో ఆన్లైన్లో దీనికి మంచి ధర ఉందండి. ఆన్లైన్లో మనకి 1 కేజీ ఫ్రూట్ వచ్చేసి దాదాపుగా 1000 నుండి 1200 రూపాయలు మనీ ఉందండి. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఒక మంచి బెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ అండి. ఇది క్యారెట్లో కంటే 10 రెట్లు ఎక్కువగా మనకి బీటా క్యారెటిన్ ఉంటుందండి. కంటి చూపుకి చాలా బెస్ట్ ఫ్రూట్ అండి. అదేవిధంగా టమాటాలో ఉండే లైకోపిన్ కంటే దాదాపు దీంట్లో 70 రెట్లు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ని నిరోధించే దివ్య ఔషధం అండి. దీంట్లో ఆరెంజ్లో కంటే 40 రెట్లు ఎక్కువగా దీంట్లోనే విటమిన్ సి ఉంటుందండి. సో ఇన్ని ఔషధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సైంటిస్టులు ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి అంతర్జాలంలో మీరు వెతికి సెర్చ్ చేసినట్టుగైతే చాలా వివరాలు మీకు కనిపిస్తాయి అండి. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ని ఇక్కడ స్థానికంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఈ ఫ్రూట్ని కట్ చేసినప్పుడు లోపల పల్ప్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. దాన్ని ఎండబెట్టి పౌడర్గా చేసిన తర్వాత దాన్ని ఫార్మా కంపెనీలు క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ను తగ్గించే లైకోపిన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తాయండి. ఫ్రూట్ పౌడరే 25,000 మనకి ధర పలుకుతుందండి ఆన్లైన్ మార్కెట్లో. అంతేకాకుండా దీన్ని యాంటీ ఏజింగ్గా ముసలితనం రాకుండా బెస్ట్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్ అండి ఇది. అదేవిధంగా డిప్రెషన్ రాకుండాను, గుండె జబ్బులు రాకుండా, దీంట్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా అధికంగా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కానీ, విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేవి చాలా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. అసలు ఎలా వస్తుందో, మన వాతావరణం సెట్ అవుతుందో లేదో అన్నట్టుగా ట్రయల్ రన్ కోసమని మొట్టమొదటిగా మేము దాదాపుగా 300 మొక్కల్ని తీసుకొచ్చి నాటడం జరిగింది. మరి అనుకున్నట్టుగా మరి బాగానే క్లైమేట్ మరి అనుకూలించి మరి అనుకున్న మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మరి వచ్చే ఏడాది జూన్ జూలైలో మరి వర్షాల టైంలో ఇంకా ఎక్కువగా దాదాపుగా 2 ఎకరాల్లో 1000 మొక్కలు పెట్టాలనేది మేము లక్ష్యంగా మేము పెట్టుకొని స్టార్ట్ చేసాము. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ గ్యాక్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఈ పండును మందుల తయారీ, కాస్మోటిక్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారని యువరైతు చెబుతున్నాడు. ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలు ఇవ్వటంతో రానున్న వర్షాకాలంలో సాగును విస్తరించే ఆలోచనలో ఉన్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com
/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.